వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ఆల్మోస్ట్ నియర్ టు ద ప్రీవియస్ సెషన్ క్లోజ్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఇన్ నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్ క్లోజ్కి పైన ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ సెషన్ క్లోజ్కి కింద అండ్ ద నిఫ్టీ అవుతుంది. ఇక్కడ కన్సోలిడేషన్ ఏరియా ఉంది కదా నిన్న, సో ఈ కన్సోలిడేషన్ ఏరియా దగ్గరలోనే ఓపెన్ అయింది. బ్రేక్అవుట్ ఏం అవ్వలేదు. సో ఈ లెవెల్ ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో ఎంటైర్ జోన్ మధ్యలోనే ఓపెన్ అయింది. ఈ జోన్ పైకి బ్రేక్అవుట్ అవ్వలేదు, కింద కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో అలాంటప్పుడు నో ట్రేడ్ జోన్ అనమాట అది. అలాంటప్పుడు ఇంకేమి ఎంట్రీస్ అనేవి చూసుకోకూడదు. కానీ ఈ లెవెల్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ పాస్ తీసుకుంది అంటే కొంచెం బయర్స్ పైకి తీసుకెళ్దామని చెప్పి పుష్ చేశారు. అండ్ ఆ జోన్ బ్రేక్అవుట్ అవగానే సెల్లర్స్ మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ బయర్స్ పైకి తీసుకొద్దాం అనుకున్నారు. ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచే మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు పుష్ చేశారు. సో ఈ జోన్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ కూడా, లైక్ వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆ జోన్ దగ్గర నుంచే రిజెక్షన్ జరుగుతుంది. అలాగని చెప్పి ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అంటే రిస్క్ రివార్డ్ బాగోదు. సో మీరు ఎంట్రీ తీసుకుంటే లైక్ ఇంకా ఈ కన్సోలిడేషన్ ఏరియా బ్రేక్అవుట్ అవ్వలేదు కదా, సో ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే 180 పాయింట్స్ వస్తున్నాయి. సో మీరు టార్గెట్ తీసుకొని ఉంటే నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ 360 కరెక్ట్, ఐ మీన్ ఎక్కడ వరకు అయితే 1:2 రిస్క్ రివార్డ్ వస్తుంది. కానీ ఈ జోన్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వకపోతే మనం ఇంకా ఏం చెప్పలేము, అది కన్సోలిడేషన్ ఏరియా ఉంది కదా. సో ఇక్కడ బయర్స్ విన్ అవుతున్నారు, సెల్లర్స్ విన్ అవుతారు అనేది ఇంకా చెప్పలేము. కానీ ఈ ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్, ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ ఏమైనా రిజెక్షన్ లాంటిది వస్తే అప్పుడు ఆలోచిద్దాం షార్ట్ గురించి. అండ్ అదే టైంలో R3 క్యామ్రీలో కూడా ఉంటుంది కదా, ఈవెన్ నిఫ్టీ కూడా ఇప్పుడు R3 క్యామ్రీల దగ్గర నుంచే రివర్స్ అవుతుంది. కానీ రిస్క్ రివార్డ్ బాగోదు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని క్యామ్రీల పైన పెట్టుకుంటే 80 పాయింట్స్ వస్తున్నాయి. డేలో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నిన్నట్లో, ఎందుకంటే అది గ్యాప్ బోర్డర్ కూడా. సో 40 పాయింట్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయకూడదు, కాసేపు వెయిట్ చేద్దాం. మళ్ళీ R3 పీవోడ్ వరకు వెళ్ళి అక్కడ ఏమైనా రిజెక్షన్ లాంటిది వస్తే అప్పుడు చూద్దాం. అండ్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ టర్నింగ్ పాయింట్ ఎలాగో నిఫ్టీ కూడా టర్నింగ్ పాయింట్ ఇది. లైక్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా, సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది. మళ్ళీ పైకి తీసుకెళ్దామనుకుంటే సెల్లర్స్ అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చారు ఇక్కడ ఈ లెవెల్ అనేది. ఓకే, సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ లెవెల్స్. ఇది బ్లాక్ ఇస్తున్నాను, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో R3 క్యామెరాల దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రెడ్ బార్ అనేది ఫామ్ అయింది. కానీ రిస్క్ రివార్డ్ అనేది బాగోదు. ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ బోర్డర్ బ్రేక్అవుట్ చేస్తేనే హై ప్రాబిలిటీ. సో ఈవెన్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది అనుకుని అప్పుడు చూద్దాం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్షన్ అవుతుందా, సెల్లర్స్ మళ్ళీ కిందకు పుష్ చేస్తారన్న చూడాలి. సో రిజెక్షన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 52,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. సో అక్కడి నుంచి రిజెక్షన్ అవుతుంది కదా ఈ లెవెల్ దగ్గర నుంచి, సో షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో 30 క్వాంటిటీస్ తీసుకున్నాను, ఎంట్రీ పాయింట్ ఏమో 137 అయింది. రిస్క్ ఇందులో ఒక 1250 ప్లాన్ చేస్తాం. 1250 డివైడెడ్ బై 30 అంటే ఒక 41 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 41 ప్లస్ 137.35, సో 180 పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్. 180 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే 200 గ్రీన్లో రన్ అవుతుంది, 300. సో 650 ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ జరుగుతుంది. సో చెప్పాను కదా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఆ లెవెల్ ఇంపార్టెంట్ అని. సో అక్కడి నుంచి రిజెక్షన్ జరుగుతుంది, స్టాప్ లాస్ ఈ లెవెల్ పైన పెట్టుకుంటాను, ఆర్ ఎల్స్ 1%. ఓకే, సో ఇంకా తక్కువ, 1% కన్నా తక్కువ. మనకు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత ఎంత వస్తుంది, ఇది 30 క్వాంటిటీస్ తీసుకున్నాం కదా, 30 × 137 అనుకున్న 4000 ప్రాఫిట్ వస్తుంది. రిస్క్ 2000 పెట్టుకోవచ్చు ఈ ట్రేడ్లో, కానీ అంతేం పెట్టుకోవట్లేదు, రిస్క్ ఓన్లీ 1250 అంత పెట్టుకుంటాను అంతే. సో ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 800కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 1250కి వచ్చింది, 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ నుంచే రిజెక్షన్ జరుగుతుంది. మార్కెట్ 52,300 కింద క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. యా 1400 వచ్చింది. నిఫ్టీ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, నిఫ్టీ అయితే ఇంకా కిందకి ఏం రాలేదు. ఫస్ట్ క్యాండిల్ సమ్వాట్ బేరిష్ క్యాండిల్, బట్ సెకండ్ క్యాండిల్ నుంచి పిన్ బార్ అనేది వస్తుంది. సో ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 1400 రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2000 వరకు వచ్చింది. ఇది ఇంకొక 500 వస్తే 1:2 రిస్క్ రివార్డ్ కూడా అయిపోతుంది. 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది, 68 దగ్గర రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ అప్డేట్ ఇది 80 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అయితే రావచ్చు. సో ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, 155 పెట్టుకుంటున్నాను, అంటే 150 పెట్టుకుంటాను. ఓకే, ఇంకా 70 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, 150 హిట్ అయితే క్లోజ్ చేస్తాను.
ఇప్పుడు రిస్క్ తగ్గించుకున్నా లైక్ 500 అంత రిస్క్, ఎందుకంటే ఆల్రెడీ మన 2000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఒక రిస్క్ ఒక 500 కన్నా తక్కువ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఓకే గైస్, 1:2 అయిపోయింది, 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ట్రేడ్లో మనకి, ఐ మీన్ ఫస్ట్ టైం మనం పెట్టుకున్న స్టాప్ లాస్ ఎంత, 1250 కదా. సో 2500 అనేది అచీవ్ అయిపోయింది. సో బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ లెవెల్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మార్నింగ్ అంటే మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ మార్క్ చేసుకోకూడదు అనుకున్నాం, కానీ కిందకి ఈ లెవెల్ దగ్గరే ఉంది కాబట్టి సో తర్వాత మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ప్రైస్ యాక్షన్, ఇక్కడ బయర్స్ ఆపారు, సెకండ్ క్యాండిల్ దగ్గర కూడా బయర్స్ ఆపారు, థర్డ్ క్యాండిల్ దగ్గర కూడా బయర్స్ ఆపారు, ఫోర్త్ క్యాండిల్ పైకి తీసుకెళ్దనుకుంటే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా పుష్ చేశారు ఈ జోన్ దగ్గర. సో ఈ జోన్ దగ్గర పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా బయర్స్ సిపిఐ దగ్గర నుంచి పైకి పుష్ చేస్తుంటే సెల్లర్స్ మళ్ళీ ఆపారు కదా. సో అక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ కిందకి జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఆ జోన్ అనేది, ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్, బయర్ సెల్లర్స్ ఫైట్ జరిగింది కాబట్టి ఆ ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి అక్కడ నుంచే అంటే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఇమీడియట్గా తీసుకోలేదు మనం, ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకోలేదు, రిస్క్ రివార్డ్ బాగోదు కాబట్టి ఇన్స్టెంట్ మనం మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ తీసుకున్నాము. ఈ అక్కడ సిపిఆర్ కూడా ఉంది కాబట్టి కొంచెం హై ప్రాబిలిటీ. సో ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాము, టేక్ ప్రాఫిట్ ఏమో డేలో దగ్గరికి వచ్చింది. ఇప్పుడు S3 క్యామ్రీల దగ్గర కూడా వచ్చింది కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఎన్హో మన 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఓకే, సో డన్ ఫర్ ఓకే. మార్కెట్ క్లోజ్ అయింది, రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాము. సో దానికంటే ముందు మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది చూడండి. ఎగ్జాక్ట్గా S3 క్యామ్రీలో ఉంది కదా, ఇందాక చెప్పాను కదా S3 క్యామ్రీల దగ్గర రివర్సల్ ఉంటే ఉండొచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర నుంచే బౌన్స్ బ్యాక్ అయింది. అందరూ కూడా అటు ఓన్లీ ట్రెడిషనల్ పేవర్స్నే పట్టించుకుంటారు, క్యామ్రీలస్ పట్టించుకోరు. క్యామ్రీలస్ కూడా ఇంపార్టెంటే ట్రేడింగ్లో, ఎస్పెషల్లీ మార్కెట్ ఇలా రేంజ్ బౌండ్ ఏరియాలో ఉన్నప్పుడు క్యామ్రీల ప్యూర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో క్యామ్రీల గురించి కూడా ఆల్మోస్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి డే ట్రేడింగ్ కోర్స్లో. ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, లేదంటే వాట్సాప్లో నన్ను పింక్ చేసినా సరిపోతుంది. ఓకే, రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ లెవెల్స్ రేపటికి ప్రీవియస్ సెషన్ హై. సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే జస్ట్ అక్కడ మార్కెట్ అనేది అగ్రెసివ్గా మూవ్ అయ్యి కొంచెం పాజ్ అనేది తీసుకుంది అంతే. సో జస్ట్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ హై. కంపేరింగ్ టు హై, లో అనేది ఇంపార్టెంట్. రేపటికి లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డిమాండ్ జోన్ కూడా. మార్కెట్ ఇక్కడ నుంచి ప్రైజ్ యాక్షన్ పైకి చూపించింది కాబట్టి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, డిమాండ్ జోన్. అండ్ యాజ్ వెల్ అస్ ఇక్కడ మనకి గ్యాప్ బోర్డర్ ఉంది నెక్స్ట్, ఇన్ కేస్ మార్కెట్ కిందకు వస్తే. ఇంత కిందకైతే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఇన్ కేస్ వస్తే ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. గ్యాప్ బోర్డర్ లెవెల్స్ ఉన్నాయి కదా, 51,271 అండ్ 51,775. లేదు మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం మార్క్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఇవి. సో స్వింగ్ హై ఉంది ఇక్కడ, ఆ లెవెల్ మనకి ఇంపార్టెంట్, స్వింగ్ హై. అండ్ తర్వాత 20 MA అండ్ డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకోండి ఎక్కడ ఉందో దాన్ని బట్టి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. రేపు ఇన్ కేస్ మార్కెట్ పైకి మూవ్ అయితే ఈ లెవెల్ చూడాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అండ్ ఇది రెసిస్టెన్స్ ఏరియా, ఇదర్ ఇట్ కెన్ బి రివర్సల్ ఫ్రమ్ హియర్ ఆర్ ఎల్స్ బ్రేక్అవుట్ ఫ్రమ్ దిస్ జోన్, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ డిమాండ్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే రివర్సల్ అవుతుందా చూడండి. ఈ డిమాండ్ జోన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ టుడేస్లో బట్ ప్రీవియస్ సెషన్లో. ఇక్కడ చూడండి, నిన్న కూడా ఇది కన్సల్టేషన్ ఏరియా, ఎంటైర్ జోన్ అనేది కన్సల్టేషన్ ఏరియా. ఎప్పుడైతే జోన్ దగ్గర కన్సల్టేషన్ అయ్యిందో తర్వాత సరి బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ దెన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అగ్రెసివ్గా కిందకి రావచ్చు. సో ఈ జోన్ మీద కాన్సెంట్రేట్ చేయండి, వెదర్ ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందా చూడండి. దట్స్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ. వేరే నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే, నిఫ్టీ ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే రిజెక్ట్ అయింది మార్కెట్ ఈరోజు. సో ఆ లెవెల్ ఇంపార్టెంట్, ప్రీవియస్ సెషన్ హై అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో, ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇది టర్మినేషన్ జోన్, వేరే ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది ఇక్కడ. సో అది తర్వాత చెప్తారు ఆర్డర్ బ్లాక్ గురించి. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ సెషన్ లో విచ్ ఈస్ అ డిమాండ్ జోన్. అండ్ దెన్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది గ్యాప్ బోర్డర్ సపోర్ట్ ఇక్కడ. సో ఇనీషియల్గా మార్కెట్ ఏమైంది ఆన్ ద డేట్ ఆఫ్ 25th నవంబర్, మార్కెట్ ఇక్కడ
గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ గ్యాప్ బార్డర్. ఆ తర్వాత నెక్స్ట్ డే 26th కూడా ఎగ్జాక్ట్ గా ఆ గ్యాప్ బార్డర్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ రోజు ఎగ్జాక్ట్ గా గ్యాప్ బార్డర్ దగ్గర రాలేదు, కానీ ఆల్మోస్ట్ టు ద గ్యాప్ బార్డర్ వచ్చి ఆ తర్వాత రివర్స్ అయింది. అండ్ మార్కెట్ ఇంకా కిందకు వస్తే ఈ లెవెల్ కూడా గ్యాప్ బార్డరే. సో ఈ రెండు లెవెల్స్ చూడండి, ప్రీవియస్ సెషన్ హై బ్రేక్ అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ పైన ఏమన్నా రిజెక్షన్ ఏరియాస్ ఉన్నాయేమో చూడండి. డైలీ టైం ఫ్రేమ్ లో పైన ఏమున్నాయి, ఏం లేవు. రాదర్ దెన్ దిస్ లెవెల్ సప్లై జోన్ 24,500 అనేది రౌండ్ నంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సప్లై జోన్, ఆ లెవెల్ గుర్తుపెట్టుకోండి. 24,500 ఇంపార్టెంట్ ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే. మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ ఈ బ్రేక్అవుట్ అవ్వాలి, సమ్టైమ్స్ ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మార్క్ ద ఇంపార్టెంట్ లెవెల్స్. ఇంపార్టెంట్ లెవెల్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఈ రోజు మనం ట్రేడ్ తీసుకుని కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ బేస్ చేసుకునే, ఆఫ్ కోర్స్ క్యామెరీల ప్యూర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఈ జోన్ దగ్గర ప్రైస్ యాక్షన్ జరుగుతుంది కదా, ఈ ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసాం అండ్ టార్గెట్స్ అనేవి అయిపోయాయి, మోర్ దెన్ 100 పాయింట్స్. సో ఇలా ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు ట్రేడింగ్ లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఇండికేటర్స్ కంబైన్ చేసుకుంటే అప్పుడు ఇంకా హై ప్రాబిలిటీ మీకు దొరుకుతుంది అనమాట. ప్రైస్ యాక్షన్ అండ్ దెన్ ఇండికేటర్స్ ని కంబైన్ చేసుకోవాలి. సో డే ట్రేడింగ్ కోర్స్ తో పాటు నాతో పాటు లైవ్ లో ఉండాలనుకుంటే మార్నింగ్ 9 o'clock నుంచి నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంది. నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 2nd నుంచి డిసెంబర్ 31st మొత్తం ఎంటైర్ డిసెంబర్ మంత్ అంతా నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. సో 9 o'clock నుంచి. అండ్ యా నాకు పింగ్ చేయండి, వాట్సాప్ లో పింగ్ చేయొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్ ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ 5 సీట్స్ అయితే తీసుకుంటాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, సో వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేదంటే నాకు వాట్సాప్ లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫర్దర్ గా ఇలాంటి వీడియోస్ కూడా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం. ఓకే.